ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం, వర్ణమయ పుష్పాల్లో వైకుంఠనాథుని దర్శనం. సామాన్య భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు, సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం. ముంబైలో రేపటి నుంచి శ్రీవారి వైభవోత్సవాలు, శాస్త్రోక్తంగా అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం. తిరుపతిలో వేదాంత దేశకుల తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం, గోవిందరాజస్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా కార్తీక సోమవార పూజలు, దీపాల వెలుగుల్లో మెరిసిన ఆలయాలు. తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత స్వామివారికి ఈ పరిమళ భరిత ఉత్సవాన్ని జరుపుతారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించారు. విరుల్లో శ్రీహరి శోభిల్లాడు, భక్తులకు మధురమైన ఆధ్యాత్మిక ఫలాలను ప్రసాదించాడు. తిరుమలలో సోమవారం శ్రీవారికి జరిగిన పుష్పయాగ మహోత్సవాన్ని భక్తులు తమ హృదయాంతరాల్లో పదిలంగా దాచుకున్నారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో కూడిన 7 టన్నుల పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఓవైపు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, మరోవైపు చతుర్వేద పారాయణం వెరసి పుష్ప కైంకర్య ప్రియుడికి జరిగిన పుష్పయాగ మహోత్సవం ఓ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. చామంతి, సంపెంగి, 100 వరహాలు, రోజాలు, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు, తామర, కలువపూలు, ముగిలిరేకులు, మనసంపెంగి, తులసి, మరువం, దవనం, పన్నీరు, కదిరిపల్యం, బిల్వపత్రాల్లో బ్రహ్మాండ నాయకుని దర్శించుకుని భక్తులు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావులు పాల్గొన్నారు. అంతకుముందు పాప వినాశనం మార్గంలోని టీటీడీ ఉద్యానవన విభాగం నుంచి మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను శోభాయాత్రగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఎదురేగి పుష్పాలను తీసుకుని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపానికి చేర్చారు. సామాన్య భక్తుడే తమ తొలి అతిథి అన్న రీతిలో తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సామాన్య భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా టీటీడీలోని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆయన సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో రోజురోజుకు రద్దీ పెరుగుతోంది. అటు శ్రీవారి దర్శనం, ఇటు వసతి, ఇతర సౌకర్యాలను కల్పించడానికి టీటీడీ యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల వసతి సముదాయాల్లోని అద్దె గదుల్లో అన్ని రకాల మరమ్మతులను పూర్తి చేసి భక్తులకు సౌకర్యాలను పెంపొందించాలని ఈవో ఆదేశించారు. ఉచిత వసతి సముదాయాల్లో ఇప్పటి వరకు భక్తులకు అందిస్తున్న చాపలతో పాటు దుప్పట్లను కూడా పంపిణీ చేయాలని కోరారు. వసతి గదుల్లో ఉండే భక్తులు నీటిని, విద్యుత్ను ఆదా చేసే విధంగా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో లడ్డూల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లడ్డూల నాణ్యతను పరిశీలించాలని కోరారు. అలాగే లడ్డూలు నిల్వ చేసే గోడౌన్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. అన్నప్రసాద భవనంలోని బఫే హాల్లో బఫే విధానం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. లడ్డూ పోటును ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమలలో భక్తి, నీతి సూత్రాలను తెలిపే విధంగా
ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వసతి సముదాయాల్లో సోలార్ వాటర్ గీజర్లు నిరంతరం పనిచేసేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో శ్రీవారి రాగి డాలర్లను విక్రయించాలని అధికారులను ఆదేశించారు. దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ కాంప్లెక్స్లలో భక్తులు వ్యక్తిగతంగా తమ టికెట్లను స్కానింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని, ఈ అంశంపై భక్తులకు అవగాహన కలిగేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వయోవృద్ధులు, వికలాంగులు వారికి కేటాయించిన దర్శన సమయాల్లో ఎస్వి మ్యూజియం నుంచి సరిపడా బ్యాటరీ కార్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఈవో సాంబశివరావు ఆదేశించారు. ముంబైలో శ్రీవారి వైభవోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని చాటి చెప్పడానికి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ముంబైలోని కేజే సోమయ్య మైదానంలో శ్రీవారి వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం తిరుమల నుంచి విచ్చేసిన అర్చక స్వాములు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కళాన్యాసం, వాస్తుహోమం, పూర్ణాహుతి, బింబ ప్రతిష్టలను జరిపి ప్రత్యేక ఆరాధనలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వేడుకగా జరిపారు. విశ్వక్సేనుల వారు ఉత్సవ ప్రాంగణంలో ఊరేగుతూ వైభవోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ దంపతులు సోమవారం సాయంత్రం వైభవోత్సవ ప్రాంగణానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వెళ్లి శ్రీవారి సేవలను దర్శించుకోలేని భక్తులు ముంబైలో జరుగుతున్న శ్రీవారి వైభవోత్సవాలను దర్శిస్తే సకల శుభాలు చేకూరుతాయని అభిలషించారు. భగవాన్ బాలాజీ ఏసే భగవాన్ హే కి జో సభీ కి మనోకామనా పూరి కర్తే హే ఔర్ మేరా విశ్వాస్ హే కి ఉన్కె ఆశీర్వాద్ సే మహారాష్ట్ర మే ఔర్ దేశ్ మే సభీ కో సుఖ మిలేగా, సమాధాన్ మిలేగా, ఐశ్వర్య మిలేగా ఔర్ మహారాష్ట్ర కి సర్కార్ కే లియే భీ మేనే ఉన్సే యే ప్రార్థనా మాంగి కి మహారాష్ట్ర కే గరీబో కే కళ్యాణ్ కే లియే హమ్ కార్య కర్ పాయే ఇస్లియే హమే ఆశీర్వాద్ మిలే ఔర్ మహారాష్ట్ర సర్కార్ కే ఖజానే మే గరీబో కే కామ్ కర్నే కే లియే ఉన్కే ఆశీర్వాద్ సే బహుత్ బడే పైమానే పర్ ధన్ ఆయే మేరా విశ్వాస్ హే. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. చివరి రోజైన సోమవారం శ్రీ గోవిందరాజ స్వామివారికి, శ్రీ వేదాంత దేశకుల వారికి స్నపన తిరుమంజనం, తిరుపావై, శాతుమర, తిరువీధి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి విశేషంగా కృషి చేసిన వారు శ్రీ వేదాంత దేశికులు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటావతారంగా ప్రసిద్ధి చెందిన వేదాంత దేశికులు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజుని అవతరించారు. విశిష్ట అద్వైత సిద్ధాంతానికి సంబంధించి 100కు పైగా గ్రంథాలను రచించారు. వేదాంత దేశికుల వారి సేవలకు గుర్తుగా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చివరి రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీ వేదాంత దేశకుల సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు శ్రీ వేదాంత దేశకుల వారికి సుగంధ భరిత ద్రవ్యాలతో వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం శ్రీ వేదాంత దేశకుల వారి వంశీయులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై సేవాకాలం శాత్తుమురలను జరిపారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీ వేదాంత దేశకుల వారిని వేర్వేరు తిరుచ్చులపై కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు చండీయాగం వైభవంగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి కలశస్థాపన, పూజ, జపహోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి జరిపారు.
ఆపై విశేష నివేదన అందజేసి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను కూడా నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఈ ట్రస్ట్ లో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. నవంబర్ 8వ తేదీ మంగళవారం 3039 టికెట్లు, నవంబర్ 9వ తేదీ బుధవారం 5424, నవంబర్ 10వ తేదీ గురువారం 4080, నవంబర్ 11వ తేదీ శుక్రవారం 2228, నవంబర్ 12వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు, నవంబర్ 13వ తేదీ ఆదివారం 2972 టికెట్లు, నవంబర్ 14వ తేదీ సోమవారం 7049, నవంబర్ 15వ తేదీ మంగళవారం 9779 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని తిరునిలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామివారిని ముఖమండపంలోకి వేంచేర్చేసి పంచామృతాలతోనూ, నారికేళ జలాలతోనూ, పుణ్యజలాలతోనూ, సహస్రధారలతో అభిషేకాన్ని నిర్వహించారు. వేదఘోషతో, మంగళవాద్యాలతో, ధూపదీప నైవేద్యాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. కార్తీక మాసం ప్రతిరోజు ఓ పండుగే. ఇక కార్తీక సోమవారాలు భక్తులకు ఆధ్యాత్మిక సంబరాలే. ఈ క్రమంలో కార్తీక మాసం 2వ సోమవారానికి శ్రవణ నక్షత్రం కలిసి రావడంతో శివకేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఎన్నో ఆధ్యాత్మిక విశిష్టతలను పొదిగి పట్టుకున్న కార్తీక మాసాన శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో సందడిగా కనిపించింది. వాయులింగేశ్వరుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. కార్తీక సోమవారానికి శ్రవణ నక్షత్రం కలిసి రావడంతో కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఈ పుణ్యమైన రోజున శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు ఊంజల్ సేవను కనులారాగాంచి ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు, నెయ్యి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. పరమ పవిత్రమైన శ్రీశైల భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధానం భక్తుల రద్దీతో కలకలలాడింది. వేలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కార్తీక శోభతో ప్రకాశించాయి. భక్తులు పవిత్ర పాతాళగంగకు చేరుకుని పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. తరువాత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని నాగులకట్ట వద్ద గంగాధర మండపం వద్ద భక్తులు సంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఇక్కడి త్రిఫల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి పరివార దేవతలైన శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుపతికి సమీపంలోని తొండవాడ అగస్తేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస శోభతో ప్రకాశించింది. స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న ఈ పురాతన ఆలయంలో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించే భోళాశంకరుడిగా ప్రసిద్ధి చెందాడు. కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో దీపార్చనలు చేశారు. నందీశ్వరుడి అనుమతితో అగస్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విశాల ప్రాంగణంలో ఉండే ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకోవడం
ఓ మరుపురాని అనుభూతి. కార్తీక సోమవారం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం మూడు జత కలిసిన పరమ పవిత్రమైన పర్వదిన సందర్భంగా హైదరాబాద్ శంకర మఠంలోని ఆదిశంకరులకు పరమేశ్వరునికి అభిషేకం చేశారు. మూల విరాట్టుకు విశేష పుష్పాలంకరణ గావించారు. భక్తులు వేకువజాము నుండే తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా మహాకాళేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన జరిగింది. బిల్వపత్రంతో శివార్చన చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. విభూతితో సాక్షాత్తు పరమశివుని ముఖారవిందాన్ని అలంకరించి అర్చించారు. మంగళ నీరాజనాలు అర్పించారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చేసే యజ్ఞ యాగాదులు విశేష ఫలాన్ని అందిస్తాయి. వేదమంత్ర శక్తి ప్రభావంచే లోక కళ్యాణం జరుగుతుంది. పూజ్యశ్రీ త్రిదండి శ్రీనివాస వ్రతధర జీఎస్ స్వామివారి ప్రత్యక్ష పరివేశనలు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 108 యజ్ఞకుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ ఇష్టి వైభవంగా జరుగుతోంది. ఋత్విక్కులు, వేద పండితులు, భాగవతోత్తములు సేవాకాలంలో పాల్గొన్నారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. సుగంధ భరిత ద్రవ్యాలతో అగస్తీశ్వర స్వామివారికి జరిగిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి తరించారు. భక్తులు ఆలయంలోని ధ్వజస్తంభం నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలు వెలిగించి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 2 సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, పంచారామాల్లో ప్రసిద్ధమైన శ్రీ మాణిక్యాంబ భీమేశ్వరుని సన్నిధిలో దీపాలు వెలిగించి దీవెనలు అందుకున్నారు. సప్త గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడి శంకరనారాయణ వృక్షానికి మహిళలు పూజలు జరుపుకుని వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం ఉసిరి చెట్టు కింద భక్తులు వనభోజనాలు చేశారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగన్న గ్రామంలో పోలతల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, చందనాదులతో స్వామివారికి కమనీయంగా అభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చన చేసి మహానివేదన, నక్షత్ర హారతి సమర్పించారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపాల కాంతుల్లో ఆలయం మెరిసిపోయింది. నల్గొండలోని పానగల్లు శివాలయాల్లో కార్తీక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయ పరిసరాలు భక్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించిన కార్తీక దీపాలతో ప్రకాశించాయి. స్వామివారి అభిషేకాన్ని వీక్షించి తన్మయులయ్యారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించారు. ఒడిశా గజపతి జిల్లా పర్లాకమిడిలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కార్తీక పూజలు కనుల పండుగగా నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అనుగ్రహిస్తున్న రామలింగేశ్వర స్వామికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కాశీక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయం 4 నుంచే అన్ని ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత శివాలయాలకు చేరుకుని మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలను జరుపుకున్నారు. చిరుప్రాయంలోనే ధార్మిక చింతన వైపు అడుగులు వేస్తూ ఆధ్యాత్మిక భావాలను అణువణువున నింపుకున్న వెంకటనారాయణ సార్థక నామధేయుడు. తల్లిదండ్రులనే గురువులుగా భావించి దైనందిన జీవితంలో వారు అనుసరిస్తున్న సద్గుణాలను పుణికిపుచ్చుకున్న నారాయణ 6 నుంచే విష్ణు సహస్రనామం, భగవద్గీత శ్లోకాలను అభ్యసించి దైవభక్తిని చాటుకున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో నివసిస్తున్న ఆ బాలుడి అద్భుత ప్రతిభ బాటవాలను తెలుసుకుందాం. 12 చిరుప్రాయం, చదువుతున్నది 6వ తరగతి. అయితేనేం, భగవద్గీత శ్లోకాలను అలవోకగా వల్లెవేయగలడు, విష్ణు సహస్రనామాన్ని వీణుల విందుగా పఠించగలడు, చిన్నతనం నుంచే భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావజాలాన్ని మెండుగా నింపుకున్న ఆ బాలుడి పేరు హేమ వెంకట నారాయణ. ఈ బాలుడి తండ్రి నాగేశ్వర్, తిరుపతి కోర్టులో ఓ చిరుద్యోగి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఆకనంబట్టు స్వగ్రామం, తిరుపతిలోని బొమ్మగుంటలో నివాసం. తల్లిదండ్రులనే గురువులుగా భావించి వారి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే భగవద్గీత శ్లోకాలను పఠిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత శ్లోకాలను అవపోసన పట్టాడు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు కంఠస్థం చేసిన ఈ బాలుడు గీతలోని 700 శ్లోకాలను
వాటి తాత్పర్యాలను సునాయాసంగా చెబుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని 6వ ఏటనే అవగతం చేసుకున్న నారాయణ 7వ ఏట ఘంటసాల గానం చేసిన భగవద్గీతలోని 108 శ్లోకాలను నేర్చుకుని అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. 10 సంవత్సరాల వయసులో భగవద్గీతలోని అన్ని శ్లోకాలను అలవోకగా వల్లవేస్తూ వాటి అర్థ తాత్పర్యాలను కూలంకుషంగా వివరించే సామర్థ్యాన్ని సంపాదించాడు. ఎందరో ప్రముఖులు ఈ బాలుడి ప్రతిభను ప్రశంసించారు. రాజమండ్రిలో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాల్లో నారాయణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. 2015లో వైజాగ్లోని చిన్మయ ఇంటర్నేషనల్ గీతా చాంటింగ్ పోటీల్లో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాడు. 2016లో తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మహాభారత హరికథా కార్యక్రమంలో తన ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందాడు. తల్లిదండ్రులనే గురువులుగా చేసుకున్న ఈ బాలుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ అంతటి ప్రతిభను సాధించానని తెలియజేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాకు భగవద్గీతలో అత్యంత ప్రీతికరమైన శ్లోకం, ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మ వృద్ధినందునో ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ మన కొరకు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాల మండపంలో కలసు పూజ యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఆపై శ్రీ మహాగణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, గాయత్రీదేవి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి కుంభాభిషేకం చేసి హారతులిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి ఆలయం అనంతపురం జిల్లా వాసులకు ఆధ్యాత్మిక ఫలాలను అందిస్తోంది. సకల దేవతలు కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అనంతపురం పాత ఊరు గాంధీ బజార్లు శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఓబుళ దేవర దేవాలయం కొలువై ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ప్రాచీన చరిత్రను సొంతం చేసుకుంది. శ్రీకృష్ణ దేవరాయల పాలనాకాలం నాటి ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా నిలిచింది. విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, చల్లని తల్లి గౌరీదేవి, ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే నరసింహస్వామి, రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారు, ఆదిత్యాది నవగ్రహాలు, నాగదేవతలు భక్తులను దివ్యంగా కరుణిస్తున్నారు. ఆలయానికి ఉత్తరం వైపున వాయువ్య భాగంలో విరూపాక్షునికి ఎడమ వైపున నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, కాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఉపాలయాలు ఉన్నాయి. ఏటా వైశాఖ శుద్ధ నవమి నుంచి వైశాఖ బహుళ నవమి వరకు ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ విరూపాక్ష స్వామివారికి, గౌరీదేవికి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అలాగే కార్తీక మాసం, మాఘమాసాల్లో స్వామివార్లకు నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహాన్యాసంతో కూడిన ఏకాదశి రుద్రాభిషేకం, శివునికి బిల్వార్చన, గౌరీదేవికి కుంకుమార్చన, పరమశివునికి ప్రీతిపాత్రమైన గన్నేరు పుష్పాలతో పూజిస్తారు. సకల శుభప్రద వరదాయనిగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ దర్శనం శుభకరం. తిరుపతి, తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్రిక చర్య జరిగింది. చెన్నైకి చెందిన నైవేలి సంతాన గోపాలను ఆలపించిన పలు సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించింది. సోయి సుగ్రీత సోయి
పునిదే సోయే సుకృదే తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో సోమవారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తనల సీడీల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున సీడీలను ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి మునిరత్నం రెడ్డి రుక్మిణి కళ్యాణం అన్నమయ్య తత్వ సంకీర్తనం సీడీలను ఆవిష్కరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 223 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29°C, కనిష్ట ఉష్ణోగ్రత 15°C నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.